వంద ఫీట్ల రోడ్ అని పేపర్ మీద చూపించారు. ఆడ పోయి టేప్ పెట్టి కొలిచి చూపిస్తే ఇంకా నేను ఇంకా ఎక్కువ కాదు రెండు ఉదాహరణలు. ఒకటి కేబీఆర్ పార్క్ చూపిస్తా. ఈ మల్లికార్జున ఖర్గే గారు మా 14 రోజు మంచిర్యాలలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు వస్తున్నారు. మంచిర్యాల సభ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఒకరోజు శేరలింగంపల్లి మండలం గచ్చిబౌలి అంటే మన హైటెక్ సిటీ పక్కనే 100 ఫీట్ల రోడ్డు చూపించి 35 అంతస్తులు కట్టిన బంగ్లా దగ్గరికి వెళ్ళి టేప్ పెట్టి కొలిచి చూపిస్తాను నేను రోడ్డు ఎంత ఉంది, ఈ పక్క బిల్డింగ్ ఎంత ఉంది, ఈ పక్క బిల్డింగ్ ఎంత ఉంది, ఎట్లా అనుమతులు ఇచ్చింది, రేపు అండ్లలో ఉండే కార్లు బయటకు వస్తే అసలు ఏమైపోతుంది, ఈ నగరాన్ని ఏం చేయదలుచుకుంటారు తండ్రి కొడుకులు, దీని మీద ఆలోచించాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది 2016లో పెట్టుకున్న అప్లికేషన్, 2018-19 వరకు కదలలే. 2016లో సెప్టెంబర్ ఆగస్టులో పెట్టుకుంటే బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకుంటే 4 రోజులు తేలాలి కదా. 2 నెలలు 3 నెలలు అప్లికేషన్ ఆగిపోయిందంటే ఇవాళ ల్యాండ్ కన్వర్షన్స్, ల్యాండ్ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అంటారు, అంటే కమర్షియల్ అంటే మామూలుగా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్, నాలా కన్వర్షన్స్ కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ ల్యాండ్, యూజ్ ఆఫ్ ల్యాండ్, చేంజ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇవాళ మనం వ్యవసాయం చేసుకుంటున్నాం అనుకోండి, రేపు మనం ఇల్లు కట్టాలన్నా అపార్ట్మెంట్స్ కట్టాలన్నా చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఊర్లలో అయితే నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసుకోవడం, దానికి కొంత ఫీజు కట్టి అది ఒక ప్రాసెస్. ఇక్కడ ఉన్న దాంట్లలో రెసిడెన్షియల్ దాన్ని కమర్షియల్ చేయడం కానీ లేకపోతే ఇతర నిర్మాణాలకు కొన్ని 100ల ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి, 9 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి. ఎవడు డబ్బులు ఇచ్చి ఎవడు ప్రసన్నం చేసుకొని ఎవడు 20% భూములు రాసిస్తారో వాన్ ఫైల్ మాత్రం తీసుకుంటుండ్రు. గతంలో కొన్ని పత్రికలు వస్తూ 2 సార్లు దీని మీద రాసినాయి. సో దీనికి మొత్తం కారణం సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జేఎస్ రంజన్, వెంకట నరసింహారెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి అండ్ సంగారెడ్డి కలెక్టర్లు 7 మంది, ఆ ఇద్దరు తండ్రి కొడుకులు మొత్తం 9 మంది. D9 అంటే దావుద్ గ్యాంగ్, ఈ D9 కలిసి మొత్తం రాష్ట్రాన్ని కుప్ప చేస్తున్నారు. ఎవ్వరిని వదిలేదు లేదు ఇందులో ఉన్నోళ్ళని. పట్టించుకుంటలేరు ఎవడు, కేంద్ర ప్రభుత్వం ఆయన రంకెలేస్తాడు గుండు అరగుండు. ఎందుకు రంకెలేస్తాడో నాకు తెలియదు, ఇట్లాంటివి నేను పెడుతున్నాం ఇవి తీసుకొని పుట్టమని చెప్పు, తీసుకుపోయి బేడీ లేదు జైలు వేయొచ్చు ఇళ్ళను.